హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోళీ మనకి ఇంకా మునుముందు రానున్నవన్నీ పండుగలు వ్రతాలే కాబట్టి మనకి పండుగలు వ్రతాలంటే ముందుగా మనకి ప్రసాదంగా గుర్తొచ్చేది చింతపండు పులిహోర ఈ చింతపండు పులిహోరని రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే చింతపండు పులిహోరలా కాకుండా అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగానే అదే టేస్ట్తో సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి పులిహోర చేసుకోవడానికి ముందుగా మనం రైస్ అనేవి పొడి పొడిగా ఎలా ఉడికించి తీసుకోవాలో చూద్దాం దానికోసం ఒక్కొక్కరి గిన్నె తీసుకున్న దాంట్లో నేను ఇక్కడ ఒక కప్పు వరకు రైస్ వేసుకున్నాను ఈ రైస్ని రెండు మూడు సార్లు ఇలా శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ పోసుకున్నాను మీరు నేను ఇక్కడ కొంచెం పాత బియ్యం వాడుతున్నాను కాబట్టి రెండు కప్పులు ఫుల్గా పోసుకున్నాను మీరు ఒకవేళ నార్మల్ బియ్యం వాడుతుంటే కనుక రెండో కప్పుకి కొంచెం హెల్త్గా తీసుకోండి ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నూనె నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి వేసుకుని మొత్తం కలిసిలో ఒకసారిలా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే అన్నం అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఈ లోపు మనం చింతపండు అనేది అలా నానపెట్టుకోవాలో చూద్దాం దీనికోసం ఒక గిన్నె తీసుకున్న దాంట్లో నేను తీసుకున్న ఒక కప్పు రైస్కి ఒక నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా విడివిడిగా చేసుకున్న చింతపండులో వేడి నీళ్ళు పోసి కొంచెంసేపు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి ఈ వాటర్ అనేవి కొంచెం చల్లబడేంత వరకు ఈ లోపు మనకి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది త్రివిధుల్స్ వచ్చేసాయి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత ఈ లోపు మనకి వాటర్ అనేవి కొంచెం చల్లారి ఉంటాయి ఈ వేడి నీళ్ళు పోసి నానపెట్టుకున్నాం కదా చింతపండు ఈ వేడి నీళ్ళు మనం తాగలిగినప్పుడు ఇంకా ఈ చింతపండు గుజ్జుని ఇలా చక్కగా తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి దీంట్లో మీకు దుమ్మోదొలు ఏమైనా ఉందనిపిస్తే కనుక ఒకసారి స్ట్రైన్ చేసి తీసుకోండి ఈ చింతపండు రసంలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నూనె వేసుకోండి వేసుకుని ఈ బాండీని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి దీని మీడియం ఫ్లేమ్లో ఈ చింతపండు రసం అనేది గుజ్జుగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ చింతపండు రసం అనేది ఉడికేలోపు మనం ముందుగా మనం ఉడికించుకున్న ఈ కుక్కర్ గిన్నెకి ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి ఇలా గరిటితో పొడి పొడిగా చేసుకోవాలి రైస్ని మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికి ఉంది మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే లెక్క అయితే కనుక దీన్ని పెద్ద బేషల్లో వేసి ఆరిపెట్టుకోవచ్చు మనం ఇక్కడ తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఇలా కుక్కర్లో ఉంచేసినా కూడా రైస్ అనేది పొడి పొడిగా నీట్గా ఆరిపోయి ఉంటుంది ఈ లోపు మనం చింతపండు గుజ్జు ఉడికిందో లేదో చూద్దాం చింతపండు గుజ్జు అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ రైస్ ఉడికింది చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టెంపుల్ స్టైల్లో మనం చింతపండు పులిహోర చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మనం టెంపుల్ స్టైల్లోకి ఒక మసాలా చేసుకోవాలి దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక రెండు టీ స్పూన్స్ వరకు ధనియాలు కొంచెం సొంటి ఇలా కొంచెం కచ్చాపచ్చగా దంచి తీసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని ఈ దినుసులన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలానే బాగా మార్చేయకండి ఇలా కొంచెం దోరగా వేయించి తీసుకోండి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కొంచెం చల్లారేక మిక్సీకి వేసుకుని మెత్తని పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పొడి కూడా రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇంకా ఫైనల్గా తెరమూత వేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అదేవిధంగా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు గుళ్ళు వేసుకుని ఇవన్నీ పప్పులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఒక ఇంచు వరకు అల్లం తీసుకుని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక పది జీడిపప్పులు వేసుకుని ఇవన్నీ కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి దీంట్లోనే ఒక వైద్య పచ్చిమిరపకాయలు ఇలా బారుగా చిలికిల్లాగా కట్ చేసుకుని వేసుకోండి వేసుకుని దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుని పచ్చిమిరపకాయలను ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి మళ్ళీ మధ్య మధ్యలో ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకున్నారంటే ఇవి బాగా పప్పు అనేది లోపల వరకు బాగా వేగి తినేటప్పుడు బాగుంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఇంగువ్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ్వు వేసుకుని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మొత్తం కలిసలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇంకా దీన్ని పక్కకు దించేసుకోవటమే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఇలా చేసుకుని ఉంచుకున్నాం కదా దాంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడి అదేవిధంగా చింతపండు గుజ్జు ఉడికించి ఉంచుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి మొత్తం ఈ అన్నానికి చింతపండు గుజ్జను ఈ పొడి బాగా పట్టేలాగా గడితో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం పోపు రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని ఇంకొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని దీన్ని ఒకసారి గడితో మిక్స్ చేసుకున్న తర్వాత ఇది గరితో అంత బాగా కలవదండి పులిహోర ఎప్పుడైనా కూడా మళ్ళీ చేతితో ఫైనల్గా మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగాని ఇంట్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా మీరు ఇంకా రానున్నవన్నీ పండుగలు వ్రతాలే కాబట్టి మీరు కూడా ఈసారి ప్రసాదం చేసేటప్పుడు ఇలా నేను చెప్పినట్లుగా ఒకసారి ఇలా టెంపుల్ స్టైల్ ప్రసాదంని ఇంట్లో మీరు కూడా రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు మీకు కూడా ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈవెట్ నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్ యూ